దాదాపు 8 నుంచి 10 సంవత్సరాల లోపల ప్రకటించింది ఏ ఒక్కటి కూడా అమల్లోకి రాలేదు. కనీసం ముహూర్తం కూడా పెట్టుకోలేదు. అది కాలేజెస్ కావచ్చు, అది హైదరాబాద్ న్యూఢిల్లీ థర్డ్ లైన్ కావచ్చు, అది వర్క్షాప్ కావచ్చు, అది చుట్టుపక్క ప్రాంతాల్లో అభివృద్ధి కావచ్చు, ఒక్కటి కూడా అభివృద్ధికి నోచుకోలేకపోయింది. ఇక ఇప్పుడున్న వ్యవస్థలో, ఇప్పుడున్న రైల్వే వ్యవస్థలో ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులు తీసుకుంటే, ఇప్పటిదాకా మిత్రులు చెప్పారు మనకు, పోలారం నుంచి పలక్నామ పోవాలంటే దాదాపు బస్సులో కానీ ట్రైన్లో పోవాలంటే సికింద్రాబాద్ లాగాలి, ఆగి మార్చుకొని పోవాలి. సికింద్రాబాద్కు లాలగూడకు మనకున్న కార్డ్ లైన్ 1 కిలోమీటర్ లోపే ఉంటుంది. దాన్ని డబుల్ లైన్ చేయడానికి కూడా ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా కూడా అధికారులు దానిని స్పందించట్లేదు. ఏ ట్రైన్ అయినా కూడా సికింద్రాబాద్ హైదరాబాద్ మీద కిక్కిరిసి పడాలి. ఇక్కడ ప్లేస్ లేకుండా ఇక్కడ నుంచి ట్రైన్లను తీసుకెళ్ళి తాండూరు, వికారాబాద్, జన్గాంలో పెడుతున్నారు ట్రైన్లను. దాదాపు 100 కిలోమీటర్ దూరం తీసుకుపోయి ట్రైన్లో పెడుతున్నారు, జాగ లేదు అని చెప్పేసి. కానీ ఇక్కడ మనకు ఫలక్నామా ఉందనగా ఇటు మేడ్చల్ బొల్లారంలో రైల్వేకి సంబంధించిన జాగాలు ఉన్నాయి, దాన్ని అభివృద్ధి చేస్తలేదు. తెలంగాణ ప్రాంతంలో మాత్రం దాన్ని అభివృద్ధి చేస్తలేదు. అక్కడ డిపోస్ కట్టుకోవచ్చు, అక్కడ ప్రాంతంలో షెడ్స్ కట్టవచ్చు. బెంగళూరు వైపు, మహబూబ్ నగర్ బెంగళూరు వైపు పోయే ట్రైన్లను మనం ఇటు మేడ్చల్ బొల్లారం నుంచి స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ సీతాపాల్ మండి లాలగూడకు డబుల్ లైన్ చేసి స్టార్ట్ చేయొచ్చు. దాని మీద వినతి పత్రాలు కూడా ఇచ్చాం లోకల్గా. మేము కాలనీలో ఉన్న నగరవాసులు, మేము లోకల్గా జిఎంకు కూడా మేము ఇచ్చాము. దాని మీద ఇప్పటివరకు స్పందన లేదు. నాయకులు అయితే పట్టించుకునే పట్టించుకోరు. మేడ్చల్ నుండి బొల్లారం నుండి ట్రైన్ను, అది ఏ ఎక్స్ప్రెస్ ట్రైన్ అన్న, బొల్లారం బెంగళూరు వైపు వెళ్ళే ట్రైన్లను మేడ్చల్ బొల్లారం నుంచి స్టార్ట్ చేస్తే అది ఆ ప్రాంతం నుంచి పబ్లిక్ను మోసుకుంటూ బెంగళూరు వెళ్ళిపోతుంది. అదే మనకు నిజామాబాద్ ఇటు సైడ్, మన్మాడ్ సైడ్ వెళ్ళాలనుకుంటే వాటిని ఉందనగర్ ఫలక్నామ నుంచి స్టార్ట్ చేస్తే పబ్లిక్ను అటు నుండి తీసుకుంటూ వెళ్ళిపోతుంది. ఈ సీతాపాల్ మండి లాల కూడా డబుల్ లైన్ చేయాలి. అట్లాగే ఏమో డెమో అనేది మనకు 3 కోచెస్ 6 కోచెస్ ట్రైన్స్ ఉంటాయి. వాటిని కూడా మనము పబ్లిక్ ఎక్కువ బస్సుల మీద ఆధారపడకుండా రైల్వే వాళ్ళకి సర్వీసెస్ ఇచ్చేలాగా ఈ ట్రైన్స్ కూడా మనము విపరీత, అంటే అవసరమాన్ని పట్టుకొని ఈ లైన్ల లోపల, ఇటేది ఫలక్నామ సైడ్ కానీ, ఇటు బొల్లారం సైడ్ కానీ, ఇటు పటంచెరు సైడ్ కానీ కొత్త లైన్ వేసేసి వాటి మీద మనం తింపొచ్చు. 3 కోచులు 6 కోచులు వేసుకొని ఏమోటేమో అనే పనులను మనం నడపచ్చు. వాటి మీద కూడా నోచుకోవట్లేదు. వాటిని కూడా రైల్వే, ఎన్ని వినతి పత్రాలు ఇచ్చాం మేము, మా కాలనీ, మేము మల్కాజ్గిరిలో ఉంటాము, కాలనీ వైపు నుండి ఎన్ని ఇచ్చినాం వినతి పత్రాలు, వాటి మీద స్పందన లేదు. ఇకపోతే ఈ పటంచెరు మెదకు ఏదైతే ఈ రూట్ ఉందో ఆ రూట్ కూడా చాలా ఏళ్ళ నుంచి పెండింగ్ ఉంది. ఇంతకుముందు మిత్రులు మనకు చెప్పినట్టుగా అది తెలుగులో మనం ఒక సామెత చెప్పుకుంటాం, అది అల్లినట్టుగా ఉండాలంటారు చూడండి, అల్లినట్టుగా ఉండాలి అంటే అల్లివిల్లిగా ఉండాలంటారు. అట్లా ఈ ఈ ప్రాంతాలు, తెలంగాణ ప్రాంతం అంతా అభివృద్ధి చెందాలంటే కూడా ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా మెదకు, అక్కన్నపేట్, పెద్దపల్లి, ఈ లైన్ ఆల్రెడీ ఒకసారి పేపర్లో కూడా వచ్చింది, టీవీలో కూడా కేసీఆర్ గారు చర్చించారు దీని మీద. ఆ లైన్ కూడా బడ్జెట్ కూడా నేను శాంక్షన్ చేయించాను అని కేసీఆర్ గారు చెప్పారు. బడ్జెట్ శాంక్షన్ చేసే వరకు ఆయన ఉన్నాడు, కానీ మరి లైన్ వేసే వరకు ఆయన ఏం చేస్తున్నాడో అర్థం కాలేదు ఆ విషయంలో కూడా. తర్వాత నిజామాబాద్, పెద్దపల్లి, ఆ లైన్ కూడా చాలా ఏళ్ళ క్రితం అదైంది, అది కూడా అట్లాగే పెండింగ్ ఉంది. ఇక ఓవరాల్గా చెప్పాలనుకుంటే మన తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడే తెలంగాణ ప్రభుత్వం ఉంటేనే మన బడ్జెట్ను దాని మీద శాంక్షన్ చేసి మనము తెలంగాణలో మన రైల్వేలను కానీ లేదా మన ప్రాంత ప్రజలకు సేవలు కానీ, రైల్వే సేవలు కానీ, తర్వాత ఈ చుట్టుపక్కల ప్రాంతాల అభివృద్ధి కానీ చేయాలి అనుకుంటే రాష్ట్రం ఏర్పడాలి. ఆ రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రతి ఒక్కరం కలిసికట్టుగా పోరాడి రాష్ట్ర సాధించుకోవాలని చెప్పేసి ఈ సభా వేదికగా అందరికీ విన్నవించుకుంటూ